సమస్యల వలయంలో ఉన్న తమ సరస్వతి నిలయానికి సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి విముక్తి కల్పించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రంలోని ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఎస్ అధ్యాపకులు మరియు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. సుశిక్షితులు అంకితభావం కలిగిన అధ్యాపకుల అహర్నిశ కృషి వల్ల ఇటు చదువులు అటు క్రీడల్లో పాఠశాల విద్యార్థులు రాణిస్తూ రాష్ట్రంలోని కొడంగల్ పురపాలక కేంద్రంలో ఉన్న ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఎస్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. ఈ పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి మొత్తం 30 సిబ్బంది ఉండగా వివిధ తరగతుల్లో 430 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వినూత్న రీతిలో ఏ పాఠశాలలో లేని విధంగా ప్రతి శనివారం ఒక అంశంపై అధ్యాపకులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల రహదారికి పక్కన వీధి లైట్లు లేక రాత్రివేళ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కనుక ఇట్టి విషయమై సత్వరమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యల వలయంలో ఉన్న తమ సరస్వతి విద్యా నిలయానికి విముక్తి కల్పించాలని ముక్తకంఠంతో అధ్యాపక అభ్యాసక బృందం విజ్ఞప్తి చేశారు. ప్రొవిజన్స్ గానీ కూరగాయలు గానీ అవన్నీ కూడా ఆటో వాళ్ళు లోపల రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అధికారులు దీన్ని గమనించి దాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా రాత్రి సమయాలలో పిల్లల్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటే నైట్స్ రాత్రి సమయాలలో ఆ వెళ్ళే దారిలో చీకటిగా ఉండడం వల్ల లైట్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం స్ట్రీట్ లైట్లు వీధి దీపాలు కూడా ఆ రోడ్డు కా నుండి మెయిన్ రోడ్డు కా నుండి లోపల వరకు వీధి దీపాలు సమకూర్చాలని అధికారులని విన్నవించుకుంటున్నాము. దాంతోపాటు మాకు గతంలో నిర్మించినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కోసం నిర్మించినటువంటి కొన్ని నిర్మాణాలు సగంలోనే ఆగిపోయినవి, అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పూర్తి చేయాలన్నా లేకపోతే వాళ్ళని నిర్మూలన చేయాలన్నా అప్పటి కాంట్రాక్టర్ యొక్క ఎన్ఓసి ఇన్వా